41 డేస్ తర్వాత ఈ ముడి విప్పి మీ అంత లోపలే మీకు కోరికలు తీరే అవకాశం ఉంటుంది. ఆ దారాన్ని తీసుకెళ్లి ఆ చెట్టు మొదట్లో వేసేసి వచ్చేయాలి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, మన జ్యేష్ఠ పౌర్ణమి, దీన్ని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. జ్యేష్ఠ పౌర్ణమి పూజ రెమెడీ ఏంటి, ఎలా చేసుకోవాలి, కావలసిన వస్తువులు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలా పవర్ఫుల్ రెమెడీ. సో స్త్రీలకు సంబంధించిన ఎలాంటి కోరికలైనా కూడా తీరే అద్భుతమైన గడియలు. ఆ గడియలతో సహా ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది అన్ని కూడా క్లియర్ గా ఈ రోజు తెలుసుకోబోతున్నాము. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నట్లయితే, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా కూడా తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో నోటిఫికేషన్స్ రాని వాళ్ళందరూ కూడా ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మా వారి ముందు రోజే ఇల్లు వాకులన్నీ కూడా శుభ్రపరచుకొని సాయంత్రం వేళలోనే చేసుకోవాలి. మనకి పౌర్ణమి గడియలో చాలా మంది, మా భర్త తాగుడికి అలవాటు పడ్డాడు, ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉంది అని చాలా మంది అటు ఇన్స్టాలోను కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా, లేడీస్ కి ముఖ్యంగా చాలా అతి పవిత్రమైన వట సావిత్రి వ్రతం అని కూడా అంటారు దీన్ని. చాలా మంది లేడీస్ కి చేసుకునే అలవాటు ఉంటుంది. సో మీరు అలా ఉపవాసం ఉండి చేసుకోలేని వాళ్ళందరూ కూడా నార్మల్ గా ఇంట్లో ఫుడ్ తింటూ కూడా చేసుకోవచ్చు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే. లేదు, మీకు హెల్త్ బానే ఉంది, ఉండగలము అంటే ఉపవాసం ఉండి చేసుకుంటే చాలా మంచిది. 7 గంటల పైన ఇంట్లో ఏం చేసింటారో దాన్ని తినవచ్చు. ముందుగా అయితే ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర నార్మల్ గా మీరు ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. నాటు శనగలు, వాటిని నానబెట్టుకుని, ముందు రోజే నానబెట్టుకుని దాంట్లో బెల్లం కలిపి, మనం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం రోజు కూడా అమ్మవారికి వాయనంగా ఇస్తూ ఉంటే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షానికి, విశేషంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే వాటినే మీరు అక్కడికి పూజకు వెళ్లే ముందు ఇంట్లో కూడా అమ్మవారికి వాటిని ఒక తమలపాకు పైన తాంబూలంలో కాని, అలా కొద్దిగా శనగలు, నానబెట్టిన శనగలు, ఒక బెల్లం ముక్క ఇంట్లో ఉన్న అమ్మవారికి కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి, తర్వాత మీరు వీటిని తీసుకువెళ్లి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అలాగే ఒక తెల్లని దారం ఉంట, గోధుమ పిండితో గాని, లేదంటే మీ దగ్గర ప్రమదలు ఉన్నట్లయితే, నార్మల్ గా ఇంట్లో వెలిగిస్తూ ఉంటాం కదా మట్టి ప్రమదలు, అలాంటివి ఉన్నట్లయితే ఒక 2 ప్రమదలు తీసుకోండి. అన్ని కూడా పూజ చేసుకోవడానికి అక్కడ ఈ రెమెడీ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ శారీనే కట్టుకోవాలి. అది కూడా మీరు వైట్ గాని, బ్లాక్ కలర్ గాని, నేవీ బ్లూ గాని, ఆ రంగులు కట్టుకోకుండా ఇంకా వేరే ఏదైనా కూడా శారీస్ అనేది కట్టుకోవాలి. ఓకేనా? ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. ఈ రెమెడీ చేసుకునే వాళ్ళు మాత్రమే. ఇంకా పత్తి దారం దొరుకుతూ ఉంటుంది కదా, వైట్ కలర్. అలాగే మీ రెమెడీలో మాత్రము ఇలాంటి దారానికి కుంకుమ, కొద్దిగా కుంకుమలో వాటర్ కలిపి, లేదంటే పన్నీరు కలిపి దాన్ని దారానికి రాసి దాన్ని మనము రెమెడీలో యూజ్ చేస్తాం. ఖచ్చితంగా ఈ దారం అనేది మీరు ముందుగానే ఇంట్లో లేకపోయినా కూడా తెచ్చి ఉంచుకోండి. శనగలు, బెల్లం నైవేద్యంగా ఉంచడానికి నార్మల్ గా తాంబూలం, వక్కలు, తమలపాకులు అన్ని కూడా తీసుకుని, ఇంట్లో వెన్న ఉన్నట్లయితే మనకి శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రతీక మర్రి చెట్టు కాబట్టి అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు అనేది. ఖచ్చితంగా ఒక రాగి చెంబులో వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా చక్కెర వేసి దాన్ని మీరు చేతిలో ఉంచుకుని అక్కడ 2 దీపాలు వెలిగించమని చెప్పాను కదా, ఆ దీపాలలోకి మనం మీరు పసుపు కుంకుమతో చేసిన వత్తులు తయారు చేసుకుని, ఆ పసుపు కుంకుమ కుడివైపు చెట్టుకి కుడివైపున పసుపు వత్తులతో దీపారాధన చెయ్యండి, ఎడమ వైపున కుంకుమ వత్తులు వేసి దీపారాధన చెయ్యండి. సో దీపారాధనకి మీరు నెయ్యి కానీ, లేదంటే మంచి నువ్వుల నూనె కానీ ఏది అవైలబుల్ గా ఉంటే, లేదు కొబ్బరి నూనె ఉన్న దాంతో దీపారాధన చెయ్యండి. చెట్టు దగ్గరికి వెళ్లి ముందుగా దీపాలు వెలిగించి నైవేద్యము, తాంబూలం అన్ని కూడా సమర్పించి, ఈ పూజ చేసే వాళ్ళందరూ కూడా
ఖచ్చితంగా ఆ రోజున శారీనే కట్టుకోండి, లేదంటే చుడీదార్ కి దుప్పట్టా లాంటివి వస్తుంది కదా, దాన్ని కూడా వేసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. కొంగు పట్టి యాచించి దేవతల్ని, శివకేశవులని ఇద్దరిని కూడా ప్రార్థించాలి. అక్కడ మనము మీరు ఏదైనా కూడా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, అలాగే మీ హస్బెండ్ కి ఏదైనా తాగుడు బానిస లాంటివి ఉంటే అలాంటిది, ఇంకేదైనా ఇంట్లో సమస్య, ధనానికి సంబంధించినది కానీ ఐశ్వర్యానికి సంబంధించిన కోరికలు ఇంకేదైనా ఉంటాయి కదా, మూడు కోరికల వరకు ఏదైనా కూడా మీరు మూడు సార్లు మీ కోరికని చెప్పుకొని ముళ్ళు వేసుకోవాలి. మన కోరిక అక్కడ ఉన్నట్టు ఇక్కడ మీరు రెడ్ కలర్ దారం రెడీ చేసుకోమని చెప్పాను కదా, ఈ దారంతో చెట్టుకొచ్చి 5 కానీ 9 కానీ అని చెప్పాను కదా, ఇక్కడ మీరు మీ కోరికకి 7 రౌండ్లు వేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 వెరీ పవర్ఫుల్ రెమెడీ. అందులోను మనం పౌర్ణమి గడియల్లో చేసుకుంటున్నాము, ఈవినింగ్ టైంలో చేసుకుంటున్నాము. శివకేశవులకి ఇద్దరికి ప్రతీక అయినది ప్రదోష కాలంలో చేస్తున్నాము. అత్యద్భుతమైన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా మీ కోరికను చెప్పుకొని ఇలాగే ఈ ముడి ఇలాగే ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని మీరు ఏ శారీ అయితే కట్టుకుని అక్కడ పూజ చేసుకున్నారో ఆ శారీని మీరు తీసి పక్కన ఒక కబోర్డ్ లో ఉంచేయండి. ఎన్ని రోజుల వరకు ఈ ముడి ఇలాగే ఉండాలి, మీ కోరిక తీరే వరకు కనీసం 41 డేస్ లోనే మీ కోరిక తీరే అవకాశం అనేది ఉంటుంది. లక్షణంగా దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసి చెట్టుకి వైట్ కలర్ దారాన్ని చుట్టండి, ఇక్కడ రెడ్ కలర్ దారాన్ని చుట్టండి. మీరు అక్కడ వెలిగించిన దీపాల్లో పసుపు కుంకుమ వత్తుల్ని, ఒకవైపు పసుపు ఇంకోవైపు కుంకుమ వత్తులతో దీపారాధన చెయ్యండి. దానికి నెయ్యి కాని మంచి నువ్వుల నూనె కాని వేసి వెలిగించుకోవాలి. ఇక నైవేద్యంగా శనగలు అనేది ఉంచాం కదా, సో మనకి మనసు భక్తి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఒక రెమెడీ అయినా పూజ అయినా కూడా పరిపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది. 41 డేస్ తర్వాత ఈ ముడి విప్పి మీ అంతలోపలే మీకు కోరికలు తీరే అవకాశం ఉంటుంది. ఆ దారాన్ని తీసుకెళ్లి ఆ చెట్టు మొదట్లో వేసేసి వచ్చేయాలి. ఇదండి ఈరోజటి వీడియో. ఏరువాక పూర్ణిమ స్పెషల్ రెమెడీ మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సాయంత్రం ప్రదోష కాలంలో పూజ అనేది జరగాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు నార్మల్ గా శారీని వాష్ చేసి తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు నార్మల్ గా. సో ఇదండి ఈరోజటి వీడియో, మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని, నచ్చిందని అనుకుంటున్నాను. లైక్స్ పెట్టండి, మన ఛానల్ ని షేర్ చెయ్యండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.